నమస్కారం, జేపీ న్యూస్ కి స్వాగతం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర కళాశాలలో క్వారంటైన్ లో ఉన్న మత్స్యకారులను జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ పరామర్శించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మీకోసమే మేము నిరంతరం శ్రమిస్తున్నాం అంటూ మరో 4 రోజుల పాటు ఇక్కడే ఉండి సహకరించాలని మత్స్యకారులను కోరారు. అదేవిధంగా ఇలాంటి వారికి ఏర్పాటు చేసిన వసతులపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు సలహాలు చేశారు. ఫిషరీస్ నుంచి కూడా ప్రతి రోజు 2 సార్లు శానిటేషన్ చేయిస్తాం. ఒక శానిటేషన్ సిక్స్ మంత్స్ 8 మంత్స్ అలా ఉంటారు సార్. దీనికి కూడా కన్వీన్స్ అంటే మేము సముద్రంలో వెళ్ళాము, వెళ్తే సెల్లులు మీద సిగ్నల్ రాదు. 9 రోజులు చేసుకొని 2 రోజులు జర్నీ అక్కడి నుంచి దరికి రావాలి. దరికి రాగానే మాకు 9 రోజులు కదా ఏంటి, మేము వచ్చి 30 తారీఖు మార్నింగ్ వచ్చేది. 30 సార్, 30 తారీఖు 30 నుంచే స్టార్ట్ చేస్తున్నాం సార్. అయినా కూడా 9 రోజులు అవుతుంది సార్. రమేష్ గారు వినండి, 30, 31 2 రోజులు, ఈరోజు 8, 10 రోజులు, 10 రోజులు ప్లస్ 4 రోజులు 14 రోజులు. 4 రోజులు అమ్మ మీరు 2 రోజులు సరిపోతుంది. రేపు, ఎల్లుండి, శనివారం. మేము ఆ వైరస్ గానే బాధపడి ఉంటే ఎవరో ఒకరికి ఒక చిన్న లోపమే రావాలి కదా. అదే జ్వరం వచ్చింది కదా ఒకరికి. జ్వరం వచ్చిందంటే ఇప్పుడు ఎండలు ఎలా ఉంది? మీరు మెడిసిన్ చదివారా? డాక్టర్ మేడం ఉన్నారు ఇక్కడ. మీరు MBBS చదివారా? మీరు ఏం చేస్తారు? నవ్వుస్తారు, నా మీద నవ్వుస్తారు. ఏ చేపల గురించి మాట్లాడుతున్నారు? అదే విధంగా మేము అందరూ మెడిసిన్ గురించి మాట్లాడితే మేడం ఏం చేస్తుంది? నవ్వుస్తుంది మన మీద. వైరస్ కి ఎన్ని రోజు ఉండాలి, ఎన్ని రోజు తర్వాత బయటికి రావాలి, ఎవరు డిసైడ్ చేస్తారు? డాక్టర్స్ డిసైడ్ చేస్తారు. మనకు చెప్పారు సార్, 2 మీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చెప్పారు, 2 మీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం. క్వశ్చన్ చేయను, బికాస్ షీ ఈజ్ అథారిటీ, కరెక్ట్ కదా? ఇప్పుడు ఈ రోజు మీకు చేపల గురించి జ్ఞానం చెప్తాము, బాబు అట్లా మీరు చేపలు పట్టుకోవాలి, అట్లా బోట్లో ఉండాలి, అట్లా తిరగాలి, బోట్లో అట్లా డ్రైవ్ చేసుకోవాలి, అట్లా. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. మీకు సిస్టమ్ మీద నమ్మకం ఉండాలి. నేను నాకు ఎందుకు ఎంత ఇష్టం ఇక్కడ వచ్చి మీ అందరితో మాట్లాడుతున్నాను? వై షుడ్ ఐ స్టాప్ యూ? మీరు బయటికి వెళ్ళండి. కానీ ఇట్స్ నాట్ అ క్వశ్చన్ ఆఫ్ మీకు క్వశ్చన్ కాదు, నా క్వశ్చన్ కాదు, అతని క్వశ్చన్ కాదు, మన అందరికీ క్వశ్చన్. జిల్లా వివిధ ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు ఎవరైతే మంగళూరు వెళ్ళి వేటాడడానికి వెళ్ళి వచ్చారో వాళ్ళందరినీ మనము ఇక్కడ క్వారంటైన్లో ఆదిశంకర కాలనీలో ఉంచడం జరిగింది. కాకపోతే ప్రకాశం జిల్లా నుంచి 2-3 రోజుల కిందటే వాళ్ళందరినీ, వాళ్ళతో వచ్చిన వాళ్ళని ప్రకాశం జిల్లా వాస్తవాన్ని ఇక్కడ విడిచిపెట్టేశారు. మమ్మల్ని కూడా విడిచిపెట్టండి అని వీళ్ళు కొంచెం డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. దాని మూలంగా మేము కూడా ఇది హైర్ అథారిటీస్తో మాట్లాడాము, అట్లాగే ఇప్పుడు ఎస్పీ గారు కూడా మనకి వచ్చారు. సో మనము ఆల్రెడీ ఇందులో ఉన్నటువంటి ఒక అతనికి గత ఆదివారం జ్వరం వస్తేను వాళ్ళకి స్వాబ్ టెస్ట్ తీయడానికి పంపించాము. ఆ రిజల్ట్స్ రిపోర్ట్స్ వెయిటింగ్లో ఉన్నాయి, ఇంకా రాలేదు. సిమ్స్ తిరుపతి నుంచి రావాలి. అట్లాగే మనకి ఈరోజు అందరికీ టెస్టులు చేసాము. అట్లాగే ఒక ర్యాండమ్గా ఒక 11 శాంపిల్స్, స్వాబ్ శాంపిల్స్ తీసి మనము జీజీహెచ్ నెల్లూరు వారి ద్వారా మనం సిమ్స్కు పంపించాము. సో ఆ రిపోర్ట్లు వచ్చి వాటి తాలూకా ఫలితాలు బట్టి మనం డెసిషన్ తీసుకుంటాము. మీ అందరికీ తెలుసు, స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రోటోకాల్ ప్రకారము ఎవరైనా బయట నుంచి వస్తే తప్పనిసరిగా 14 రోజులు మనకి ఇక్కడ ఉండాలి. సో 14 రోజులు ఉన్న తర్వాత మేము విడిచిపెట్టేస్తాం. మేము ఇక్కడ శానిటేషన్ ఫెసిలిటీస్ కానీ, తర్వాత ఫుడ్ కానివ్వండి, తర్వాత మెడికల్ ఫెసిలిటీస్ కానివ్వండి, తర్వాత ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీసు, మిగతా అవన్నీ కూడా సెక్యూరిటీ 24/7 ఇక్కడ ఉంది. ఎవరికి ఏ ఫిషర్మ్యాన్కి ఎటువంటి వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటున్నాము. సో దయచేసి అక్కడ వాళ్ళు కూడా, నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇప్పుడే ఎస్పీ గారు కూడా చాలా వరకు కన్విన్స్ చేసి చెప్పడం జరిగింది. సో దయచేసి వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఇది ఎవరి దీనికోసమో కాదు, ఇది అందరి మనందరి శ్రేయస్సు కోసం. వాళ్ళ ఫ్యామిలీస్ గురించి మనం ఆలోచిస్తున్నాం, వాళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఇది చేసుకొని వీళ్ళకి ఇంత పెద్ద సౌకర్యంలో ఈ విశాలమైన ప్రాంగణంలో పెట్టి, ఆహ్లాదకరమైన వాతావరణంలో పెట్టి ఇచ్చేయడం జరుగుతూ ఉంది.